ఎమ్యూస్కి స్వాగతం. మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కష్టాల్లో ఉన్న కమ్మవారికి అండగా నిలబడని వ్యక్తిత్వమనే మెల్సి తోట త్రిమూర్తులు మాత్రం కమ్మవారిలో ఉన్న ఇటువంటి తగువలైన తీరుస్తున్న మంచి నాయకుడని తాను కమ్మాయిండి వైసీపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళానని అడుగుతున్నారని మా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్సి తోట త్రిమూర్తులు మంచి నాయకుడన్న విశ్వాసంతో తాను వైసీపీలోనికి చేరానని మండపేట పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు ఓగిరాల దేవి తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కమ్మవారికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తీరుపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెండపాట నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శ్రీ తోడతిరుమూర్తులు గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితురాలని వైసీపీలో చేరాను. వైసీపీలో చేరినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఏమనంటే ఎందుకు చేరావు, ఎందుకు ఈ పార్టీలోకి వచ్చావు, అనేక సమస్యలతో ఉన్న మన జోగేశ్వరరావు ఈ తగువులు కానీ ఏదైనా సరే మన జోగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ఎవరిని పట్టించుకునే సందర్భాలు కానీ ఎప్పుడూ లేవు. మన నా భర్త పోయి 2 సంవత్సరాలన్నర అయింది, ఏనాడు కూడా నా పిల్లల్ని కానీ నన్ను కానీ ఎలా ఉన్నామని కానీ ఏం చేస్తున్నారని కానీ అడిగిన నాయకుడు కానీ మన మెండపట్లో ఎవరూ లేరు. మా కుటుంబ సభ్యులైన విశ్వరూప్ గారు, మన తోడతిమూర్తి గారు, మన కిషోర్ చీకట్ల కిషోర్ గారు, వీళ్ళు మాత్రమే మేము ఉన్నామమ్మా అని భరోసా ఇచ్చిన నాయకుల్లో వీళ్ళే తప్ప నాకు ఎవరో కనిపించలేదు మెండపట్లో. మన ఎంపీఎస్ స్కూల్ వ్యవస్థాపకులు మన శ్రీరామ్ గారు ఆయన చనిపోయాక వాళ్ళ భార్యని బోల్డ్ ఇబ్బంది పాలు చేశారు. ఆ స్కూల్ నుంచి బయటకు గంటేస్తే ఒక్క నాయకుడు కూడా మన మెండపట్లో ఆవిడ తగ్గు చెప్పి నాయకుడే కనిపించలేదు. మన జోగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా పట్టించుకునే దాఖలు లేవు. ఆయన శ్రీరామ్ గారు వీరాభిమాని ఆ తెలుగుదేశం పార్టీ, ఇలా జరిగిందని ఆయన తెలుసు కానీ పట్టించుకోలేదు మెండపట్లో. ఆ విషయాన్ని తోడతిమూర్తి గారి దగ్గరికి వెళ్తే ఆ తోడతిమూర్తి గారు వెళ్తే ఆయన నేనున్నానమ్మా నువ్వు భయపడొద్దు అని చెప్పిన నాయకుడు మన తోడతిమూర్తి గారే అవటం మనకి గర్వకారంగా ఉంది. మన మెండపట్టకి జోగేశ్వరరావు గారు అంచేయుడైనా మన మేకా శ్రీను, మన పాల్చల శ్రీను, వీళ్ళందరూ కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళే. వాళ్ళ తగులు కూడా మన జోగేశ్వరరావు గారే తీర్చినటువంటి తగులన్నీ కూడా మన తోడతిమూర్తి గారే. ఆయన్నీ కూడా మన మేకా శ్రీను తగు, మన పాల్చల శ్రీను గారి తగు, ఆయన సన్నిహితుడైన పాల్చల శ్రీను, అంచేడైన మేకా శ్రీను తగులు కూడా మన తోడతిమూర్తి గారే దగ్గరుండి చూస్తాం జరుగుతుంది. ఏది కూడా ఈయన పట్టించుకోవటం లేదు మన మెండపాటిని. ఏ తగులు వచ్చినా ఏ విషయమైనా సరే పోలీస్ స్టేషన్ తగులు కానీ కమ్మ అని అంటున్నారు కదా, కమ్మ సామాజిక వర్గంలో మరి కమ్మ వాళ్ళ పనులన్నీ తోడతిమూర్తి గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాయి, ఏ విధంగా వెళ్తున్నాయి, ఇది నేను ప్రశ్నిస్తున్నాను. అడిగిన దానికి సమాధానం చెప్పమని జోగేశ్వరరావు గారిని అడుగుతున్నాను. నల్లబాయ్ గారు అబ్బాయి స్కూల్లోంచి ఆవిడ గెంటేస్తుంది, ఒల్లూరు చిన్నారావు గారు ఆ స్కూల్ నుంచి గెంటేశారు ఎవరిని, ఈ శ్రీరామ్ గారు అలా ఆవిడని. అలాంటప్పుడు కూడా కనీసం జోగేశ్వరరావు గారు ఎందుకు స్పందించలేదు అంటే ఆడపిల్లలు ఒక ఏం జరిగినా ఆయన పట్టించుకోరు, ఊళ్ళో ఏ సమస్యలైనా ఆయన అడగరు, ఆయనకు అక్కనొద్దు. మా కుటుంబం ఏంటో మీకు తెలుసండి జోగేశ్వరరావు గారు, మేము ఏం చేస్తామో తెలుసు, మీరేం చేస్తారో ప్రజలకు తెలుసు. ఈ విధంగా మాట్లాడుతున్న తప్ప రైటో నాకు కరెక్టో కాదు కానీ ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి, మీ గొడవలు కాదా అని అడుగుతున్నాను. తెలుగుదేశంలో పార్టీ వాళ్ళందరూ మీ గొడవలు కాదా, అవన్నీ మన తిరుమతి గారు ఎందుకు తీర్చాలి, మీరు తీర్చలేరా అంటే ఎమ్మెల్యే కింద మీరుండి వాళ్ళని ఎమ్మెల్యే కింద మీరుండి ఎమ్మెల్సీ గారి దగ్గర తగులు పంపిస్తారా, మీకు చేత కాదా చేయటం. ఊర్లోని ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్ని విధాలుగా జరుగుతున్నాయి. శ్రీరామ్ గారు కూడా మీదే, ఆయన చనిపోయారంటే ఇంకా ఆ కుటుంబాన్ని పట్టించుకోరు, మీరు బతుకుంటేనే మీ కుటుంబం లెక్క వస్తుంది అనమాట. బ్రహ్మాజీ గారు తట్టి శ్రీరామ్ గారు తట్టి ఇవన్నీ అడుగుతున్నాను నేను. తిరుమతి గారు మాత్రం 24 గంటలు ప్రజల మమేకమై తిరుగుతూ వాళ్ళ కష్టాలు అన్నీ పంచుకుంటూ వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఒక మహానుభావుడి కింద మిగిలిపోయాడు ఆయన. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు రాజకీయం, మీకు రాజకీయం వచ్చా అని అడుగుతున్నాను. ఏ తప్పు జరిగినా అడగరు, మీకు అవసరం లేదు, ఎవరేమైపోయినా పర్వాలేదు, మీకు ఆ అమ్మాయి ఏమైపోయినా పర్లేదు అంటే శ్రీరామ రోజు మీ జెండా పట్టి తిరిగిన ఒక వీరాభిమాని, అది మర్చిపోయారు మీరు జోగేశ్వరరావు గారు. మీరు ఎవరికి ఏం చేశారు ఎమ్మెల్యే కింద, ఒక్కటి చెప్పండి ఒక మంచి పని. ఒక కమ్మ సామాజిక వర్గంలో నేను ఒకే మాట్లాడుతున్నాను, అందరినీ కాదు, మీరు అందరూ ఎందుకు మన తిరుమతి గారి దగ్గరికి వెళ్తున్నారు డబ్బులు చెప్పించుకోవడానికి, ఎమ్మెల్యే గారు పనికొస్తున్నాయి మీకు, ఆయన చేయలేకపోతున్నాడా, ఓట్లు కాలితే ఆయన పని చేయడానికి ఈయన, ఏ విధంగా మీరు అనుకుంటున్నారు మరి ఎమ్మెల్యే గారిని.
ना భర్త గురించి మీకు తెలుసు ఏ విధంగా బతకడన్నది అబద్ధాలాడి నీచ రాజకీయాలు చేసి కుటుంబం కాదు మాది మంచివాడు కాబట్టి మంచి మనిషి కాబట్టి మా తోటి ముత్తు గారికి దగ్గర నేను పని చేయడానికి వచ్చాను ప్రాణం ఉన్నంత సేపు కూడా ఆయన దగ్గర పని చేస్తానని అందరికి తెలియజేసుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।